అందరికీ నమస్కారం. ఈరోజు మీరు మీ పఫ్డ్ రైస్ బిజినెస్ లో స్మార్ట్ సేల్స్ లక్ష్యాలను నిర్దేశించుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు. మా ఇతర వీడియోలో చర్చించినట్లుగా పఫ్డ్ రైస్ వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి 17 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించండి. మీరు ఎంత సంపాదిస్తారో మరియు అమ్మకాల లక్ష్యాలను నిర్దేశించడం ద్వారా మీ ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి. దీన్ని ఊహించుకోండి, ప్రారంభమైన 2 నెలల తరువాత మీ పెట్టుబడి డబ్బు సంపాదించడం ప్రారంభించవచ్చు. ఉత్తమ పరిస్థితిలో మీరు 6 నెలల తర్వాత ప్రతి నెలా 2 లక్షల నుండి 2 లక్షల 70 వేలు రూపాయలు సంపాదించవచ్చు మరియు అది మెరుగుపడుతుంది. మొదటి సంవత్సరం చివరి నాటికి మీరు నెలకు 2 లక్షల 70 వేలు నుండి 4 లక్షల 15 వేలు రూపాయలు సంపాదించవచ్చు. అన్ని ఖర్చులు, రుణాలు మరియు పన్నులు చెల్లించిన తర్వాత ఇది మీ వాస్తవ లాభం. 2వ లేదా 3వ సంవత్సరం చివరి నాటికి మీరు ప్రతి నెలా 7 లక్షల నుండి 10 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇది మీ వ్యాపారంలో 17 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టడంలో సంభావ్య విజయం. ఏదైనా డబ్బు ఖర్చు చేసే ముందు బాగా సిద్ధం చేసుకోండి. మీ పఫ్డ్ బియ్యాన్ని విక్రయించే కనీసం 29 స్థానిక కిరాణా దుకాణాలను కనుగొనడానికి మీ స్నేహితులు, కుటుంబం మరియు పని పరిచయాలను ఉపయోగించడం ద్వారా ప్రారంభించండి. ఈ దుకాణాలలో ప్రతి ఒక్కటి సాధారణంగా సమీపంలోని 150 గృహాలకు సేవలు అందిస్తాయి. మీకు తెలిసిన వ్యక్తులను మరియు దారిలో మీరు కలుసుకున్న ఎవరినైనా సంప్రదించండి. గుర్తుంచుకోండి, సగం దుకాణాలు మాత్రమే అంగీకరించవచ్చు కాబట్టి సుమారు 50 నుంచి 60 వరకు దుకాణాలతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 29 దుకాణాల బలమైన సమూహంతో ప్రారంభించే అవకాశం ఉంది. మీరు 29 స్థానిక దుకాణాలతో మీ వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మీ పఫ్డ్ బియ్యాన్ని మెరుగుపరచడానికి మొదటి కొన్ని నెలలు ఉపయోగించండి. మీ స్నేహితులకు మరియు ఈ 29 దుకాణాల యజమానులకు నమూనాలను ఇవ్వండి. వారు చెప్పేదానిపై శ్రద్ధ వహించండి. వారి సూచనల ఆధారంగా మీ పఫ్డ్ బియ్యంలో మార్పులు చేయండి మరియు మీ పఫ్డ్ బియ్యాన్ని విక్రయించడానికి మరియు ప్రచారం చేయడానికి వారిని ప్రేరేపించడానికి దుకాణ యజమానులకు మంచి బేరాలు ఇవ్వండి. ఈ విధానాన్ని పుష్ మార్కెటింగ్ అంటారు. ఇప్పుడు మీ అమ్మకాల లక్ష్యాలను జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోండి. ప్రతి కస్టమర్ ప్రతి నెలా 2 కిలోల పఫ్డ్ బియ్యం కొనుగోలు చేస్తారని, ఒక స్థానిక దుకాణం సాధారణంగా దాని చుట్టూ ఉన్న 150 ఇళ్లకు విక్రయిస్తుందని ఆలోచించండి. మీరు 29 దుకాణాలతో ప్రారంభిస్తే మీరు త్వరలో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి మంచి స్థితిలో ఉంటారు. 6వ నెల నాటికి 37 దుకాణాలకు పెంచడానికి ప్రయత్నించండి మరియు మీ 2వ సంవత్సరం చివరి నాటికి 116 దుకాణాలను లక్ష్యంగా పెట్టుకోండి. ఈ లక్ష్యాలను చేరుకోవడం మీ వ్యాపారానికి పెద్ద వృద్ధికి దారితీస్తుంది. వ్యాపార్ కోచ్ ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.